శివాయనమ హరి శ్రీనివాస మనకు అమ్మవారి అర్చనా క్రమంలో ఉన్నటువంటి అనేకమైన స్తోత్ర వాంగ్మయంలో శ్రీచక్రం గురించి క్లుప్తంగా చెప్పినటువంటి రెండు స్తోత్రాలు ఒకటి దేవి కడ్గమాల రెండవది స్తోత్రము అనాలయము కానీ ఒక బృహత్ గ్రంథం ఆర్యాదిశతి ఈ రెండులో అందరికీ దేవి కడ్గమాల నా తెలిసి దాదాపు అందరికీ కూడా తెలిసి ఉంటుంది వామకేశ్వర తంత్రంలో మధుమామహేశ్వరుల సంవాదంగా వచ్చిందనమాట ఈ దేవీ ఖడ్గమాల అందులో అస్త్రదేవి అని ఒక నామం వస్తుంది అమ్మవారి యొక్క ఖడ్గమాలలో ఆవరణలలో ఈ అస్త్రదేవి ఒకరు అంకుషిని అన్నటువంటి నామం కూడా మనకి ఈ దేవీ ఖడ్గమాలలో కనిపిస్తుంది అంతేకాకుండా లలితాసనామాల తీసుకుంటే సంపత్కరి అన్నటువంటి శక్తిని అమ్మవారు తన అంకుశం నుంచే సృజించింది అని చెప్పి ఆ తల్లి గజారుడియై వచ్చి కురుండు అనే రాక్షసుని కూడా సంహరిస్తుంది ఈ సంపత్కరి తర్వాతనే నకులేశ్వరి యొక్క ప్రాదుర్భావం వస్తుంది ఈ అస్త్రదేవం లేదా అస్త్రదేవి అన్నటువంటి స్వరూపంలో ఉన్న అమ్మవారు ఎవరో కాదు అంకుషిని ఆ తల్లి సంపత్కరి శక్తే ఇక్కడ అస్త్ర రూపంలో ఉంటుంది ఈ యొక్క విషయాన్నే ఖడ్గమాలలో అస్త్రదేవి అంకుశిని అన్నటువంటి నామాలతో వివరించారు దుర్వాస మహర్షి వారు ఆర్యా దిశతి అని అమ్మవారి గురించి అమ్మవారు ఉండే శ్రీచక్రం గురించి ఆ శ్రీమన్నగరం మణిద్వీపం అంటారు దాన్ని ఆ మణిద్వీపం గురించి సవిస్తారంగా ఆర్యాదిశతిలో రాశారు అంటే సుమారుగా రెండు వందల డెబ్భై చిలుకు శ్లోకాలు వస్తాయి ఆర్యాదిశతిలో మీకు వందే గజేంద్రవదనం అన్నటువంటి శ్లోకంతో మొదలయ్యి అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ ఆ శ్లోకం అంటే ఆర్యాదిశతి కంప్లీట్ అవుతుంది దీంట్లో అమ్మవారి పరివార దేవతలు అమ్మవారి యొక్క శక్తులు కామేశ్వరుడి గురించి కూడా వివరణ ఉంది ఆర్యాదిశతిలో ఈ ఆర్యాదిశతిలో ఈ అంకుశం లేదా ఈ అస్త్రదేవిని ఉద్దేశించి ఒక శ్లోకం చెప్తారు దుర్వాసులు అది అందరూ కూడా నిత్యం పారాయణ చేసుకోవచ్చు అందరూ కూడా నిత్యం స్మరణ చేసుకోవచ్చు ఆ శ్లోకం నాకు గుర్తులేదు కానీ దాని భావం నేను చెప్తాను ఇక్కడ అదేమంటే భండాసురుని సంహరించినప్పుడు రక్తచందనాన్ని ఆభరణంగా ధరించినటువంటి అమ్మవారి యొక్క అంకుశమా మా యొక్క శత్రువుల్ని మనసులో ఉండే శత్రువుల్ని బయట ఉండే శత్రువుల్ని కూడా ఆ భండాసురుల్లాగా నిర్మూలించి మాకు శుభాలను కలిగించు అని చెప్పి భండ భండనలీలయ చందన పంకిలం అంకుశం స్తవహం మన్యాత్ యశ్చనే దో ద్వేషతో జన అని చెప్పి అంటే భండాసురుణ్ణి సంహరించినటువంటి అంకుశమా రక్త చందన పంకిలం అంటే రక్త చందనం అంటే రక్తాన్ని చందనంగా ధరించింది అని కాదు ఎర్ర చందనానికి రక్త చందనం అని కూడా పేరు రెడ్ శాండల్స్ దానికి రక్తచందనం అని కూడా పేరు ఆ రక్త రక్తచందనాన్ని పంకిలంగా అంటే ఆభరణాలుగా అలంకారంగా ధరించిన అంకుశమా బంట బండ నిలీలయ రక్తచందన పంకిలం అంకుశం స్తమహం మన్యాత్ నిన్ను నేను మనసులో స్మరిస్తున్నావు అంకుశ స్వరూపిణి అయినటువంటి శక్తి తల్లి నువ్వు అంకుశం స్తమహం ద్వేషతే జన నన్ను ద్వేషించే వాళ్ళనో నాకు ఇబ్బంది కలిగించే వాళ్ళను నాలో ఉండే ద్వేషం అనే దుర్గుణాన్ని దూరం చేసి నాకు పుష్టిని పరిపూర్ణతను ప్రసాదించు అని ఈ శ్లోకానికి అర్థం ఇది ఆర్యాదశతలో కనిపిస్తుంది వాస్తవంగా ఆగమాల ప్రకారం మన అన్ని దేవాలయాలు పూజలు జరుగుతాయి మీరు శివాలయాలు తీసుకుంటే అస్త్రదేవరు ఉంటారనమాట శివాలయంలో అష్టదేవరు అంటే త్రిశూలం ఉంటుంది మొన్న అలంపూర్లో అమ్మవారి ఉత్సవాలు జరిగినప్పుడు నేను ఆ అస్త్రదేవర్ గురించి కూడా మనం చర్చ చేసి చింతన చేశాం అక్కడ ఎందుకు ఎందుకున్నారంటే అక్కడ శివుడు ప్రధానంగా ఉండి శివుడితో పాటు ఉంది కాబట్టి త్రిశూల ఉంటుంది అక్కడ ఆయన అస్త్రదేవర్ అని పిలుస్తారు అదే తిరుమల లాంటి క్షేత్రాలకు వెళ్తే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు లాస్ట్ రోజు చక్రస్నానం చేయిస్తారు దాన్నే తీర్థవారి అని కూడా పిలుస్తారు అనమాట అక్కడ స్వామికి ప్రాతినిధ్యంగా స్వామి శక్తి అంతటిని తనలో అవాహన చేసుకొని ఈ సుదర్శన చక్ర తాళ వారు వస్తారన్నమాట ఆ వైష్ణవ ఆలయాలన్నింటిలో కూడా సుదర్శనుడే ఉంటాడు శైవాలయాలన్నింటిలో అస్త్రదేవుడు అంటే త్రిశూలమే ఉంటుంది అయితే శక్తి ఆలయాల్లో గణపతి ఆలయాల్లో ఇద్దరి ఆలయాల్లో ఈ అంకుశం ఉంటుంది గణపతి దగ్గర కూడా ఈ అంకుశం ఉంటుంది అయితే శాక్తీయ పరంగా పూజలు జరిగే దేవాలయాలలోనే ఈ యొక్క అంకుశం అనేటువంటి అష్టదేవి కనిపిస్తుంది అన్ని దేవాలయాలలో మనకు కనిపించదు గణపతి దేవాలయాలలో కూడా గాణాపత్య సిద్ధాంతాన్ని అనుసరించి లేదా ఆదిశైవాన్ని అనుసరించి పూజలు జరిగే దేవాలయాలలోనే మనకి అంకుశం కనిపిస్తుంది మిగతా అన్ని దేవాలయాలలో త్రిశూల స్వామివారు లేదా చండీశ్వరుడో ఉంటారన్నమాట అష్టదేవుడి స్థానంలో అట్లా దేవత యొక్క తత్వాన్ని శక్తిని ప్రతిబింబించేందుకు మన యొక్క ఋషులు సనాతనంగా ఈ యొక్క ఆయుధాలను ఆ యొక్క దేవతాశక్తికి ప్రతీకగా ఉంచారనమాట ఈ ఆయుధాల స్మరణ కూడా మనకు అన్ని వేళలో అన్ని కాలాల్లో అన్ని విపత్తుల నుంచి అన్ని విధాల ఉత్పాతాల నుంచి అన్ని వైపుల నుంచి అందరి నుంచి రక్షణ ప్రసాదిస్తుంది అల్టిమేట్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అంత శక్తివంతమైంది నారాయణుడి పంచాయుధాలైనా పరమేశ్వరుడి త్రిశూలమైన అమ్మవారి అంకుశమైన అంత గొప్పది అయితే అమ్మవారికి త్రిశూల ఆయుధం కదా మళ్ళీ ఎందుకు ఇక్కడ అంకుశం చూపిస్తున్నారంటే లలితాపర భట్టారిక స్వరూపంగా కామాక్షి ఉంది కాబట్టి అక్కడ అంకుశమే ఉంటుంది ఈ దుర్వాసులు కూడా ఆర్యాదిశతిని కామాక్షి స్వరూపాన్ని వర్ణిస్తూనే చేసింది అమ్మవారి విషయంలో వచ్చినప్పుడు కాబట్టి ఆయన అంకుశాన్నే వర్ణించారు అక్కడ త్రిశూలాన్ని వర్ణించలే కాక భద్రకాళి ఉంది వరంగల్ భద్రకాళి దేవాలయం మీరు వరంగల్ భద్రకాళ దేవాలయంలో చూస్తే అక్కడ త్రిశూల స్వామి ఉంటారు ఎందుకంటే అక్కడ అమ్మవారు శక్తి స్వరూపంతో కాళి స్వరూపంతో ఉంది కాబట్టి అక్కడ త్రిశూలమూర్తే ఉంటారు కాగా సౌమ్యమూర్తి అయినటువంటి కామాక్షి లేదా మీనాక్షి శివకామసుందరి ఇట్లాంటి రూపాలున్న చోట ఈ యొక్క అంకుశిని ఉంటుంది కానీ ఈ యొక్క అష్టదేవి ఎక్కడ కనపడదు కాంచీపురంలోనో ఇంకొక చోట ఎక్కడో కని ఉంటుంది వ్యవహారంగా అయితే మాత్రం కాంచీ క్షేత్రంలోనే కనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారు ప్రధానంగా ఉన్న క్షేత్రం ఈశ్వరుడు ఉన్నప్పటికీ విష్ణు ఉన్నప్పటికీ అమ్మవారే ప్రధానంగా ఉన్న క్షేత్రం కాబట్టి అష్టదేవి ఉంటుంది చాలా అరుదు అద్భుతమైనటువంటి స్వరూపము అష్టదేవికి అష్టదేవిలో ఉన్నటువంటి మహాదేవికి నమస్కరిస్తూ ప్రతినిత్యం కూడా అస్త్రదేవిని మనసులో స్మరించుకోండి దుర్వాసుడు చేసినటువంటి ఆ యొక్క శ్లోకాన్ని ఆర్యాదిశిలో ఆర్యాదిశతి గ్రంథంలోంచి తీసుకొని నిత్యం అనుసంధానం చేయండి వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా మీరు ఎక్కడికన్నా పోండి దాని యొక్క రక్షణ ఉంటుంది భూత ప్రేత పిశాచారి గ్రహాది రాక్షసుల నుంచి కూడా ఈ యొక్క శక్తి రక్షిస్తుంది అనమాట ఆ రకంగా ఇది ఒక సుప్రీం పవర్ మనకు నిత్యం అవసరం దీని యొక్క రక్షణ అటువంటి రక్షణ అందరికీ కలగాలని ఆశిస్తూ ఆ తల్లికి నమస్కరిస్తూ స్వస్తి కృష్ణ అర్పణ వస్తు నాకు తెలిసింది నేను పెద్దల ద్వారా విన్నది ఈ యొక్క ఖడ్గమాల ఆర్యాధిశతి ఆధారంగా ఈ యొక్క అంకుశిని గురించి నేను ఇక్కడ తెలు తెలుపుకున్నాను ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ తెలియజేయండి మేము కూడా అందరం తెలుసుకుంటాం